జీవో నెంబర్ 5859 కొనసాగించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు అర్హులైన వారికి ఇండ్లు కట్టించలేదని అన్నారు. పేదలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 8 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే మాదిరిగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా ఇవాళ పేదలందరికీ కూడా 58 జీవో 59 జీవో దీని ప్రకారం ఇంటి స్థలంలో ఉండి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 58 59 జీవో అది కేవలం 31వ తారీఖే లాస్ట్ అని చెప్పేసి ముగించేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అసలు పేద ప్రజలకు ఆ ప్రచారం అనేటటువంటిది జరగలేదు. ఇంకా వేలాది మంది ఇవాళ పేదలు ఉన్నారు, ఆ జీవోను కొనసాగించాలని చెప్పేసి సమయం ఇవ్వాలని, పేదలందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా, ఆ జీవో నెంబరు 58 59 వెంటనే మరి పునరుద్ధరించి ఒక నెల రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా నిరుపేదలైనటువంటి పేదలందరికీ కూడా మరి సమస్యలు పరిష్కారం చేయాలి, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ వీటన్నిటిని ఇవ్వాలని ఈరోజు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రేపు 18వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నాం.